కదర్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి సంతోషిమాత దేవాలయంలో బుధవారం సాయంత్రం ఉజ్జల పద్మ మంచాల జ్యోతిల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా మనులందరూ కలిసి శ్రీ ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 131,000 గౌరమ్మలను చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నార్ల శ్రీదేవి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలియజేశారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి సంతోషిమాత దేవాలయంలో బుధవారం సాయంత్రం ఉజ్జల పద్మ మంచాల జ్యోతిల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా మనులందరూ కలిసి శ్రీ ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 131,000 గౌరమ్మలను చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నార్ల శ్రీదేవి మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుంచి 22 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు రాబోతున్నాయని, 3 నదులు కలిసి కాళేశ్వరంలోని గోదావరిలో కలుస్తాయని, ఈ కాళేశ్వరంలో 12 రోజులు కోటి హరిద్ర గౌరీ పూజా మహోత్సవం, కోటి కుంకుమార్చన జరుగుతుందని, పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరంలోని నిర్మల గౌతమాశ్రమం నిర్వాహకులు రాజా వీరేశ్వర శర్మ గారు ఈ పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, అన్ని రాష్ట్రాల నుంచి మహిళలందరినీ కోటి గౌరమ్మలను చేయమని చెప్పారని, అందుకుగాను పెద్దపల్లు ఆర్యవైశ్య సంఘం తరపున తాము 131,000 గౌరమ్మలను చేసి పంపుతున్నామని వివరించారు. గౌరమ్మను కీర్తిస్తూ అల్లంకి జ్యోత్స్న పాడిన భక్తి పాట ఆకట్టుకుంది. అలాగే ప్రాణహిత పుష్కరాలకు సంబంధించి బుడ్ల పావని హనీలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. రాబోవు చైత్రమాసంలో చైత్రశుద్ధ ద్వాదశి నుండి చైత్ర బహుళ అష్టమి వరకు, అనగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు రాబోతున్నాయండి. ప్రాణహిత నది అనగా వెన్గంగ, పెన్గంగ, వరద నదుల కలయిక. ఈ 3 నదుల కలయిక 12 రోజుల పుష్కరాలలో 3 వెళ్ళి మన కాళేశ్వరంలోని గోదావరిలో కలుస్తాయండి. ఈ కాళేశ్వరంలో ఈ 12 రోజులు కోటి హరిద్ర గౌరీ పూజా మహోత్సవం, కోటి కుంకుమార్చన జరుగుతుందండి. దానికి గాను ఈ ప్రాణహిత నది మన మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరకు కాళేశ్వరంలో కలుస్తుందండి. బృహస్పతి మీనా సంక్రమణం కారణంగా ఈ ప్రాణహిత నదికి పుష్కరాలు వచ్చాయండి. ఈ పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలోని గౌతమ నిర్మల ఆశ్రమం నిర్వాహకులు రాజవీరేశ్వర శర్మ గారు ఈ పూజా మహోత్సవం చేస్తున్నారండి. దానికి గాను అన్ని రాష్ట్రాల నుండి అందరి మహిళలను కోటి గౌరమ్మలను చేయమని చెప్పారు. దానికి గాను మా పెద్దపల్లి నుండి మా ఆర్యవైశ్య సంఘం తరపున మేము 131,000 గౌరమ్మలను చేసి అక్కడికి పంపుతున్నామండి. ఈ గౌరమ్మలను చేసిన వారందరూ గోత్రనామాలు, పేర్లు అన్నీ రాశామండి. ఈ 12 రోజులు అక్కడ మన రాజవీరేశ్వర శర్మ దంపతులు గారు కోటి కుంకుమార్చన చేసి కోటి గౌరమ్మలకు పూజ జరిపించి పుష్కరాల చివరి రోజున 12వ రోజున గోదావరిలో కలుపుతారండి. ఇంత పెద్ద కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పుష్కరాల ముఖ్య ఉద్దేశం ఏమనగా, మొదలు నది స్నానం, తర్వాత జపము, తర్వాత దానము అండి. అంటే ఈ 12 రోజులు ఎవరు ఎక్కడున్నా కానీ ఆ పుష్కరాలలో పాలు పంచుకొని స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలు పోతాయని నమ్మకము. కాబట్టి అందరూ 12 రోజుల పుష్కరాలలో తప్పకుండా స్నానానికి వెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. స్నానమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే, పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే, మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ, రకరకాల పూలతో కొలిచెదమమ్మ, రకరకాల పూలతో కొలిచెదమమ్మ, పసుపుగా